వీళ్ళు మీకు ప్రియమైన వాళ్ళు కాదు. వీళ్ళు మీలో ఒక భాగం. మీరు రెండు కాళ్లతో నిల్చోలేకపోతున్నారు. కాబట్టి మీకు నాలుగు లేదా ఎనిమిది లేదా పన్నెండు ఎన్ని కావాలో నాకు తెలీదు. వాళ్ళు అదనపు అవయవాలు. అవయవాల మధ్య సమన్వయం సరిగ్గా లేనప్పుడు అవి ముడిపడిపోతూ ఉంటాయి. మీకు తెలుసు, నాలుగు లేదా ఐదు తలలు, అదే నాలుగు లేదా ఐదు శక్తి కేంద్రాలు ఇంట్లో ఉంటే, ఒకవేళ వాటి మధ్య చక్కని సమన్వయం ఏర్పడాలంటే కొన్ని నిర్దిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఒక పద్ధతి ఏంటంటే, విశేషమైన స్థాయిలో అనుసంధానమై ఉండడం. భావోద్వేగపరంగా కాదు. భావోద్వేగపరమైన అనుబంధం కేవలం అవసరాన్ని సృష్టిస్తుంది. మనోభావాలు అనేవి ఆస్వాదించగలిగినవి. అవి జీవితంలో రసవంతమైనవి. మీరు మీ భావోద్వేగాలతో పనిచేయాలి అనుకోకండి. మీ పని కోసం వాటిని వాడకూడదు. మీ ఆలోచనలతో పనిచేయించవచ్చు. మీరు మీ శరీరాన్ని పనిచేయించవచ్చు. మీ భావోద్వేగాలతో పనిచేయించాలని చూడకండి. ఎప్పుడైతే మీరు మీ మనోభావాలను మీ పని జరగడం కోసం వాడుకుంటారో, అప్పుడు మీ పరిస్థితులు అత్యంత హీనంగా మారిపోతాయి. అవునా? అవునా కాదా? మొదట ఐ లవ్ యూ పనిచేస్తుంది. కొద్ది కాలం గడిచాక మీరు మీ భావోద్వేగాలను మీ పని జరగడం కోసం వాడుకుంటారు. మీరెంత గట్టిగా దాన్ని పని చేయించాలని చూస్తే మీ జీవితం అంత రోత పడుతుంది. ఎందుకంటే మనోభావం ఉన్నది పని కోసం కాదు. మనోభావం కేవలం మీ జీవితాన్ని మధురంగా మార్చడానికి. మీ ఆలోచన ఇంకా శరీరం పనిచేయాలి. మనోభావాలు అలా ఉన్నాయంతే. ఇట్స్ లైక్ ఎ ఫ్లవర్ దట్ యు వేర్ ఇన్ యువర్ హెయిర్. అవి మీ జడలో తురుముకునే పువ్వు లాంటివి. ఇప్పుడు ఎవరూ పెట్టుకోవట్లేదు అనుకోండి, మీరు ఈ పూలతో పని చేయించాలని చూడకండి. మైక్రోఫోన్ పనిచేస్తుంది, మరొకటేదో పనిచేస్తుంది. పువ్వులు పనిచేయాల్సిన అవసరం లేదు, అవక్కడుంటాయి అంతే. మనోభావాలు అటువంటివే, అవక్కడుంటాయి. ఆహ్లాదకరంగా ఇంకా అద్భుతంగా మీరు వాటితో పనిచేయించాలను, మీరు మీ భావోద్వేగాలతో మీ చుట్టూ ఉన్న మరొకరి జీవితాన్ని పిండుకోవాలని చూస్తే అది ముమ్మాటికి వికృతంగానే మారుతుంది. కాబట్టి మీరు గనక పనిచేసే మెదడు లేకపోతే, మీకు ఆలోచన సామర్థ్యం లేకపోతే, అప్పుడు మీరు మీ భావోద్వేగాలను పనిచేయించడానికి వాడతారు. అది కొన్నిసార్లు పనిచేయచ్చు. వచ్చిన సమస్యల్లా అదే. మొదట అది పనిచేస్తుంది, తర్వాత మీరు దాన్ని మరింత లాగడానికి చూస్తే జీవితం మరింత భ్రష్టుపడుతుంది, భరించలేనంతగా ఉంటుంది. మనుషులలో ఎవరైతే ఒకరి బాగోగులను మరొకరు చూసుకోవాలో వారి మధ్య జరుగుతుంది. అత్యంత విద్వేషపూరితమైన వాతావరణం ఉండేది శత్రువుల మధ్య కాదు, ఎవరైతే ప్రేమించిన వారు అని చెప్పుకుంటారో వాళ్ల మధ్యే. మీరు నాతో ఏకీభవిస్తారా? లేదా మరీ కఠినంగా అనిపిస్తుందా? అవునా కాదా? కాబట్టి ప్రజలకు వాళ్ల వాళ్ల అభిప్రాయాలుంటాయి. మీరు గనక ఎవరినైనా ప్రేమిస్తే మీకు అభిప్రాయం ఉండకూడదు. అదే ప్రేమంటే. ప్రేమ అంటే మీరు అభిప్రాయాలను ఏర్పరచుకోకుండా మరొక జీవితాన్ని వికసింపచేసేందుకు సంసిద్ధంగా ఉండడం. మేము ప్రేమించుకున్నాం, మాకు ఒకరిపై ఒకరికి బలమైన అభిప్రాయాలున్నాయి అని అంటే అది కాదు. దానర్థం మీరు జీవితాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అభిప్రాయం అనేది ఒక వ్యక్తిని ఒక చట్రంలో ఇమర్చడానికి ఒక పద్ధతి. ప్రేమ అంటే ఒక వ్యక్తిని సరికొత్త సంభావ్యతలోకి వికసింపజేయడం. ఈ రెండు అంశాలు కలిసి ప్రయాణించలేవు. వాటికి పొంతన కుదిరే ప్రశ్నే లేదు. మీరు తాత్కాలికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, తద్వారా ప్రేమని మరింతగా పోషించవచ్చు. మీరు ఇంట్లో పిల్లలను పెంచుతున్నప్పుడు ప్రస్తుతం పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడనే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లని తర్వాత సంభావ్యత కోసం వారిని తీర్చిదిద్దేందుకే కాని వాళ్లపై అభిప్రాయం ఏర్పరచుకోవడానికి కాదు. మీరు అభిప్రాయం ఏర్పరచుకున్న మరుక్షణం మీరు ఆ జీవితాన్ని సరికొత్త సంభావ్యత కోసం తీర్చిదిద్దేందుకు కావలసిన ఆసక్తిని కోల్పోతారు. మీరు కేవలం దాన్ని మీ అభిప్రాయాల గూడులో ఇమర్చాలని అనుకుంటారు. లేదు, అది ఖచ్చితంగా అలా పనిచేయదు. మీరు ప్రజలతో సన్నిహితంగా జీవించాలనుకుంటే అది వికసించే సంబంధం కావాలి. అంతేగాని అభిప్రాయబద్ధం కాకూడదు, అది అలా పనిచేయదు. ప్రాథమిక నడవడికే సరిగా లేదు. ఇక అది ఎలా పనిచేస్తుంది? యాదృచ్ఛికంగానో, పరిస్థితి కొత్తదైనందువలనో, అది హనీమూన్ టైం కావడం వలనో అది కొంతకాలం పనిచేయచ్చు, కానీ తర్వాత అది మాత్రం పనిచేయదు. కాబట్టి అది గనుక నిజంగా ప్రేమతో కూడిన బంధమైతే అక్కడ అభిప్రాయాలకు తావులేదు, అక్కడ పోషణ మాత్రమే ఉండాలి.